లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయడం ద్వారా మరియు పక్కనే వచ్చినటువంటి గంట సింబల్ని ప్రెస్ చేయడం ద్వారా మీరు మన ఛానల్లో పెట్టినటువంటి మంచి సైన్స్ వీడియోస్ని మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా చూడడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి సమతలాల వద్ద వక్రీభవనం అనేటటువంటి పాఠ్యాంశంలో ఒక 2 అంశాల గురించి ఈరోజు మనం బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. అవేంటంటే, నీటిలో ఈదేటటువంటి చేపను తుపాకీతో కాల్చడం కష్టమవుతుంది ఎందుకు అనేదానికి సమాధానం చూద్దాం. అదేవిధంగా ఎండమావులు ఏ విధంగా ఎలా ఏర్పడతాయి అనేదానికి ఈ 2 ప్రశ్నలకు సమాధానం ఈరోజు వీడియోలో చూద్దాం. ఈ వీడియోను పూర్తిగా చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్ నొక్కి నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్స్ రూపంలో ఉన్నాయి. ఆ ప్రతి టాపిక్ని కూడా చూస్తారని భావిస్తూ లెట్స్ గోయింగ్ టు ద టాపిక్. వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. 10వ తరగతి పాఠ్యాంశమైనటువంటి సమతలాల వద్ద వక్రీభవనం అనేటటువంటి పాఠ్యాంశంలో కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చూస్తూ ఉన్నాం. ఈరోజు 2 ప్రశ్నలకు సమాధానాలు వివరిద్దాం. అదేంటంటే, నీటిలో ఈదేటటువంటి చేపను తుపాకీతో కాల్చడం చాలా కష్టమవుతుంది, ఎందుకు అలా అవుతుంది? అదేవిధంగా ఎండమావులు ఏ విధంగా ఏర్పడతాయి అనే అంశాలను ఈరోజు చూద్దాం. మొదటిగా, నీటిలో ఈదేటటువంటి చేపను తుపాకీతో కాల్చడం చాలా కష్టం, అసాధ్యం కాదు కానీ కష్టం. ఎందుకంటే కాంతి పరావర్తనం దీనికి కారణం. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేది ఈ ప్రశ్నకు సమాధానం. ఎందుకు కష్టము తుపాకీతో కాల్చడం అంటే కాంతి పరావర్తనం చెందడం వల్ల. అదేంటి కాంతి పరావర్తనానికి దీనికి సంబంధం ఒకసారి వివరిద్దాం. నీరు అనేది ఒక సాంద్రతర యానకం. నీటిపైన గాలి ఉంటుంది, మనం గాలిలో తుపాకీ పెట్టి పేలుస్తూ ఉంటాం. గాలి అనేది ఒక విరళ యానకం, మీ అందరికీ తెలిసిన విషయమే. నీరు అనేది సాంద్రతర యానకం, గాలి అనేది విరళ యానకం. ఇక్కడ గాలి ఉంటుంది, ఇది నీరు, ఇదేమో విరళయానకం, ఇదేమో సాంద్రతర యానకం. ఇలా నీరు 2 యానకాలను వేరు చేసేటటువంటి ఉపరితలం ఇది, నీటి యొక్క ఉపరితలం. ఎప్పుడైతే మనం తుపాకీని గురిపెట్టి కాల్చడానికి ప్రయత్నించినప్పుడు మనకు చేప యొక్క ప్రతిబింబము ఈ ఉపరితలం పైన ఏర్పడుతుంది. చేప యొక్క ప్రతిబింబాన్ని మనం చూస్తూ ఉంటాం, చేప యొక్క స్థానభ్రంశం చెందిన ప్రతిబింబాన్ని మనం చూస్తూ ఉంటాం, స్థానభ్రంశ స్థానాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇలా చేప స్థానభ్రంశ స్థానానికి కారణం ఏంటంటే కాంతి వక్రీభవనము చెందడం. అదేవిధంగా వక్రీభవనం చెంది కాంతి సంపూర్ణాంతర పరావర్తనం. ఈ చేప ఇక్కడ ఉన్నట్లయితే చేప కొంచెం లోతులో ఉంటుంది, కానీ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఆ చేప కొంచెం ఎత్తుగా ఉన్నట్లుగా, కొంచెం పైకి వచ్చినట్లుగా, ఉపరితలం పైకి వచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. మనం ఎప్పుడైతే తుపాకీతో ఆ ఉపరితలం పైన ఉన్నటువంటి స్థానభ్రంశ బిందువుని మనం కాలుస్తామో, కానీ ఒరిజినల్గా ఉండేది ఈ ప్రదేశంలో ఉంటుంది, మనం తుపాకీతో కాల్చేది స్థానభ్రంశ ప్రదేశం కాబట్టి ఆ తుపాకీ గుండు చేపకు తగలదు, అలా కష్టమవుతుంది. ఇక్కడ ఈ మనం అంతకుముందు పాఠ్యాంశంలో కూడా చెప్పుకున్నాం, వక్రీభ కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తన చెప్పుకోబోయే ముందు ఒక బీకర్ తీసుకొని ఆ బీకర్లో చిన్న కాయిన్ వేసి ఆ కాయిన్ బీకర్లో చిన్నగా నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే కొంత ఎత్తుకు వచ్చేటప్పటికి ఆ కాయిన్ కొంత ఉపరితలానికి పైకి లేచినట్లుగా అనిపిస్తుంది. దీనికి కారణం కూడా సంపూర్ణాంతర పరావర్తనమే అని చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా నీటిలో ఉన్నటువంటి చేప సంపూర్ణాంతర పరావర్తనం చెంది మరలా సాంద్రతర యానకంలోంచే సంపూర్ణాంతర పరావర్తనం చెందడం వల్ల చేప యొక్క స్థానభ్రంశ ప్రతిబింబము ఏర్పడడం వల్ల
అది మనకి ఉపరితలం పైన కనిపిస్తుంది. మనమేమో అదే చేప అనుకొని మనం కాలుస్తాము, కానీ ఆ చేపకు ఆ గుండె అనేది తగలదు. ఈ విధంగా చేపలన్నీ కూడా తుపాకీతో కాల్చడం కష్టసాధ్యమవుతుంది. కాబట్టి నీటిలో ఈదేటటువంటి చేపను తుపాకీతో కాల్చడం కష్టం ఎందుకు అంటే, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల చేప యొక్క స్థానభ్రంశ ప్రతిబింబం మాత్రమే మనకు ఉపరితలం పైన కనిపిస్తుంది, అందువల్ల కష్టం అని చెప్తాం. అదేవిధంగా రెండవ ప్రశ్నకు వచ్చేటప్పటికి, ఎండమావులు ఏ విధంగా ఏర్పడతాయి? ఎండమావులు అనేది మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాం. బాగా ఎండాకాలంలో రోడ్డు పైన వాహనం పైన వెళుతూ ఉన్నప్పుడు దూరంగా రోడ్డు పైన దూరంగా ఇక్కడ మనం ప్రతిబింబంలో చూడవచ్చు, రోడ్డు పైన దూరంగా పటంలో చూపించిన విధంగా రోడ్డు పైన దూరంగా నీటి రోడ్డు పైన నీరు ప్రవహిస్తున్నట్లుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ దగ్గరకు వెళ్ళి చూస్తే ఎలాంటి నీరు ఉండదు. దీన్నే మనము ఎండమావి అని చెప్తాం. ఇది ఎండాకాలంలో ఎక్కువగా ఏర్పడుతుంది. ఎందుకు ఎండాకాలంలో ఇలా ఎండమావులు ఏర్పడతాయి, దీనికి కారణమేంటి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిశీలించినట్లయితే, ఉదాహరణకి ఇది రోడ్డు అనుకోండి, రోడ్డు ఈ రోడ్డు పక్కన అటువైపు ఇటువైపు చెట్లు ఉన్నాయి. సూర్యుడి యొక్క కాంతి, సూర్యుడు ఇక్కడున్నాడు అనుకుందాం, సూర్యుడి యొక్క కాంతి ఈ చెట్లపై గుండా పడుతుంది, అటువైపు నుంచి చెట్లపై గుండా పడుతుంది. అలా చెట్ల యొక్క పైభాగం ఎత్తు నుంచి కాంతి కిరణాలు పడుతూ ఉన్నాయి. మనము దూరంలో వాహనంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ చెట్లు ఉన్నటువంటి ప్రదేశంలో మనకి ఈ రోడ్డు పైన నీరు ప్రవహిస్తున్నట్లుగా ఆ నీటి లోపల ఈ చెట్టు యొక్క ప్రతిబింబము మనకి కనిపిస్తుంది. తిరగదిప్పబడినటువంటి ప్రతిబింబం మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి రోడ్డు మీద మనం నీళ్లు ప్రవహిస్తున్నాయని మనం అనుకుంటాం, కానీ మనం దగ్గరకు వెళ్ళే కొద్దీ అలాంటిది ఏమీ ఉండదు. ఈ ఎండమావి అనేది ఒక దృక్భ్రమ అని చెప్తాం. అంటే దృష్టి, మన చూపు యొక్క భ్రమ అంతే తప్ప దృక్భ్రమ అని చెప్తాం. అంటే చూపు వల్ల కలిగేటటువంటి ఒక భ్రమ, నిజం కాదు. కాబట్టి ఈ ఎండమావులు ఏర్పడడానికి కారణం ఏంటి ఒకసారి పరిశీలించినట్లయితే, ఎండమావులు ఏర్పడడానికి కారణం సంపూర్ణ అంతర పరావర్తనం. ఎలాగో ఏంటో ఒకసారి గమనించినట్లయితే, బాగా ఎండాకాలంలో రోడ్డు పైన బాగా వేడిగా ఉంటుంది, రోడ్డు బాగా వేడెక్కుతుంది సూర్యుడి యొక్క కాంతి వల్ల. రోడ్డుకి కొంత ఎత్తు వరకు ఉన్నటువంటి గాలి మొత్తం కూడా బాగా వేడి గాలి ఉంటుంది. కారణం ఏంటంటే రోడ్డు వేడిగా ఉండడం వల్ల రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి గాలి కూడా వేడెక్కుతుంది, కాబట్టి వేడి గాలి ఉంటుంది. ఇది ఒక విరళయానకం లాగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇంకా పైన ఉన్నటువంటి ఎత్తులో ఉన్నటువంటి గాలి మొత్తం కూడా చల్లని గాలి ఉంటుంది, అది సాంద్రతర యానకం లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే కాంతి కిరణాలు ఈ చెట్టుపై నుంచి పైవైపు నుంచి, అంటే సాంద్రతర యానకములో నుంచి విరళయానకం వైపుకి, రోడ్డు వైపుకి వస్తున్నాయో, ఈ పైనుంచి పడేటప్పుడు ఆ కాంతి కిరణాల యొక్క, పతన కిరణాల యొక్క సందిగ్ధ కోణము కన్నా ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు, సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ కోణంతో పతనమైనప్పుడు అది సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు, దాని యొక్క పతన కోణం సందిగ్ధ కోణం కన్నా ఎక్కువైనప్పుడు అది మరలా సాంద్రతర యానకంలోనికే పరావర్తనం చెందుతుంది. దాని యొక్క వక్రీభవన గుణకం తగ్గిపోతుంది. ఎత్తు నుంచి కిందకు వచ్చేటప్పటికే, అంటే సాంద్రత తగ్గిపోయేటప్పటికే, సాంద్రత తగ్గుతూ ఉండే కొలది వక్రీభవన గుణకం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ కాంతి కిరణాలు సాంద్రతర యానకం నుంచి విరళయానకంలోకి వచ్చేటప్పటికే దాని యొక్క వేగం పెరుగుతుంది. పైగా ఆ సాంద్రతర యానకంలోనే దాని యొక్క పతన కోణం అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండే విధంగా పతనమైనప్పుడు, సూర్యుడి నుంచి వచ్చే కాంతి కిరణాలు ఈ చెట్టుపై గుండా పతన కోణం అనేది సందిగ్ధ కోణం కన్నా ఎక్కువైనప్పుడు అది మరలా సాంద్రతర యానకంలోనే పరావర్తనం చెందుతుంది. కాబట్టి ఇలా పరావర్తనం చెందడం వల్ల దూరంగా వస్తున్నటువంటి మనకి ఆకాశం యొక్క ప్రతిబింబమే నేలపైన కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణము సంపూర్ణాంతర పరావర్తనం. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం వల్ల దూరంగా ఉన్నటువంటి మనకు, దూరంగా ఉన్నటువంటి రోడ్డు పైన ఆకాశం యొక్క నీలిరంగు ప్రతిబింబము మనకి ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబాన్నే మనము నీరు అని భ్రమిస్తాము. దీనినే ఎండమావి అంటారు. ఇది ఒక
దృక్ప్రమ. ఇలా ఎండమావి ఏర్పడడానికి సంపూర్ణ అంతర పరావర్తనం జరుగుతుంది. ఎండమావులు ఏర్పడేటప్పుడు మన దృష్టి భ్రమ దృక్భ్రమ కలుగుతుంది, దానికి కారణము సంపూర్ణాంతర పరావర్తనము. ఈ విధంగా సంపూర్ణాంతర పరావర్తనం వల్ల ఎండాకాలంలో ఎండమావులు అనేవి ఏర్పడతాయి అనే విషయం ఈరోజు మనం క్లాస్లో నేర్చుకున్నాం. ఈరోజు మనం క్లాస్లో కాంతి సంపూర్ణాంతర పరావర్తనానికి రెండు ఉదాహరణలు, రెండు నిత్య జీవిత ఉదాహరణలు, ఏది నీటిలో ఈదుతున్నటువంటి చేపను తుపాకీతో కాల్చడం కష్టమవుతుంది, దానికి కారణం కూడా సంపూర్ణాంతర పరావర్తనమే. అదేవిధంగా ఎండమావులు ఏర్పడడానికి కారణం కూడా సంపూర్ణాంతర పరావర్తనమే అనే విషయాన్ని ఈరోజు మనం క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది, ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టేటటువంటి కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. కాబట్టి ఈ చాప్టర్కు సంబంధించినటువంటి అన్ని వీడియోస్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తారని భావిస్తూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.